ప్రీమియర్ లీగ్ లో హ్యాట్రిక్ విజయం సాధించాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలింది. బ్రబోన్ లో జరిగిన పోరులో గుజరాత్ జైంట్స్ చేతిలో కంగుతుంది. ఓ దశలో తెలుగు ప్లేయర్ అరుంధతి రెడ్డి రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేలా కనిపించింది. కానీ గార్త్ దెబ్బకు డీసీ జట్టుకు యాంటీ క్లైమాక్స్ ఎదురైంది. బ్రబోన్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జైంట్స్ ఆరంభంలోనే సోఫియా డంక్లీ వికెట్ కోల్పోయింది. అయితే లారా వోల్వాట్, ఆష్లీ గార్ట్నర్ రాణించారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు. హ్యాలిన్ డియోల్ కూడా పర్వాలేదనిపించింది. దీంతో గుజరాత్ జైంట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు సాధించింది. లారా వోల్వాట్ 57, ఆష్లీ గార్డ్నర్ 51 పరుగులు చేశారు. హ్యాలిన్ డియోల్ 31 పరుగులు చేసింది. జోనాసెన్ 2 వికెట్లు తీసింది. మరిజానికాప్, అరుంధతి రెడ్డి ఒక్కో వికెట్ సాధించారు. టార్గెట్ చేజ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే తడబడింది. షఫాలి వర్మ అంచనాలు అందుకోలేకపోయింది. 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. మరిజానికాప్ 36, క్యాప్సి 22, మెగ్ లానింగ్ 18 పరుగులకే పరిమితమయ్యారు. అయితే అరుంధతి రెడ్డి పోరాడింది. గుజరాత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించేలా కనిపించింది. కానీ అరుంధతి రెడ్డిని గార్ట్ పెవిలియన్ బాట పట్టించింది. దీంతో ఫేవరెట్ గా బరిలో దిగిన డీసీకి షాక్ తప్పలేదు. 18.4 ఓవర్లలో 136 పరుగులకు మెగ్ లానింగ్ సేన ఆల్అౌట్ అయిపోయింది. అరుంధతి రెడ్డి 25 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. కిమ్ గార్, తనూజా కన్వర్, ఆష్లీ గార్డ్నర్ 2 వికెట్లు దక్కించుకున్నారు. హ్యాలిన్ డియోల్, స్నేహ్ రాణా ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడింది. 3 విజయాలు సాధించింది. 8 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఆడిన 5 మ్యాచ్ల్లో గెలిచిన ముంబై ఇండియన్స్ 10 పాయింట్లు సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 5 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించిన యూపీ వారియర్స్ 4 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. గుజరాత్ జైంట్స్ 6 మ్యాచ్ల్లో 2 గెలిచింది. 4 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 మ్యాచ్ల్లో 1 విజయం సాధించింది. 2 పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉంది.